కళ్యాణదుర్గం పట్టణంలోని ఆర్డిటి హాస్పిటల్ ఎదురుగా నూతనంగా నిర్మించిన శ్రీ గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నేడు కళ్యాణదుర్గం నియోజకవర్గం బిస్తరపల్లి గ్రామానికి చెందిన పారిశ్రామికవేత్త బిస్తరపల్లి కృష్ణమూర్తి దంపతులు సుమారు 1500 మంది ఆడపడుచులకు వడిబియ్యం కార్యక్రమాన్ని శ్రీ గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నిర్వహించారు. ఉదయాన్నే అక్కడికి చేరుకున్న బిస్తరపల్లి కృష్ణమూర్తి కుటుంబ సభ్యులు ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కళ్యాణదుర్గం పట్టణంలోని శ్రీ గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ సందర్భంగా బిస్తరపల్లి కృష్ణమూర్తి 1500 మంది ఆడపడుచులకు వడిబియ్యం వేయడానికి ముందుకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన ఉదయాన్నే అక్కడికి చేరుకొని వెంకటేశ్వర స్వామి ఆలయంలో తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఆడపడుచులకు వడిబియ్యం వేసే కార్యక్రమాన్ని మరి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఆలయంలో ప్రధాన అర్చకుల నడుమ నేడు ప్రారంభింపచేశారు. జీకే పరిమళ కృష్ణమూర్తి, శ్రీ బెస్తరపల్లి జీకే కృష్ణమూర్తి, శ్రీ సన్నిధి రెనబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ జీకే పంచజన్య యాదవ్ ఎంబీబీఎస్, శ్రీనిధి ఎంబీబీఎస్ వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మహిళలకు వడిబియ్యం మరియు చీర ఇతర సామాగ్రి ఇచ్చే కార్యక్రమాన్ని బెస్తరపల్లి కృష్ణమూర్తి సతీమణి పరిమళ కృష్ణమూర్తి గారి ఆధ్వర్యంలో నేడు మహిళలకు వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఆమె చేతుల మీదుగా అందజేశారు. ఇప్పటికే కళ్యాణదుర్గం నియోజకవర్గ వ్యాప్తంగా కూడా బెస్తరపల్లి జీకే కృష్ణమూర్తి ఎన్నో సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు. శ్రీ పద్మావతి గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో నూతన ప్రతిష్ట మహోత్సవం సందర్భంగా సుమారు 1500 మంది ఆడపడుచులకు బెస్తరపల్లి కృష్ణమూర్తి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో వడిబియ్యం కార్యక్రమాన్ని నిర్వహించారు. కళ్యాణదుర్గం వార్తలు ఇప్పుడు మీ మొబైల్లో రావాలనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం? యూట్యూబ్లోకి వెళ్ళి కళ్యాణదుర్గ సమాచారం సబ్స్క్రైబ్ చేసుకోండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు అందుతాయి.